हेलो व्यूअर्स, नेनु डॉक्टर सुमा कंसल्टेंट 49 फर्टिलिटी सेंटर विजयवाड़ा। सो సంతానలేమి समस्य तो बाधपड़े వాళ్ళు ఎంతో మందికి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చూస్తున్నాం అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ప్రెగ్నెన్సీ తోటి మా దగ్గర నుంచి వెళ్ళడం జరుగుతుంది। టెస్ట్ ట్యూబ్ బేబీస్ పద్ధతి మేము సజెస్ట్ చేసినప్పుడు చాలా చాలా కామన్ గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎగ్ తీస్తానంటున్నారు, స్పర్మ్ తో కలిపి పిండం తయారు చేసి పెడతానంటున్నారు మేడం, మా డౌట్ ఏంటంటే మాదే మాకు పెడతారా అనేది ఒక పెద్ద సందేహం అందరిలో కూడా ఉంటుంది। సో ఇది చాలా కామన్ క్వశ్చన్ అండ్ చాలా మంది దీని వల్ల చాలా భయపడుతూ ఉంటారు। ఇప్పుడు ఎవరు ఎగ్ ఎవరు స్పర్మ్ ఎవరికి పెడతారు ఇల్లు అన్న డౌట్ తో వస్తూ ఉంటారు। సో ఇటువంటి డౌట్స్ అన్నిటికి చెక్ పెట్టడానికి ఇప్పుడు 49 ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని బ్రాంచెస్ లో కూడా ఆర్ఐ విట్నెస్ సిస్టం అనేది లాంచ్ చేయడం జరుగుతుంది। సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టం ద్వారా ప్రతి ఒక్క పేషెంట్ కి వాళ్ళ ఓన్ గ్యామెట్స్ వాళ్ళ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్ ని బార్ కోడింగ్ ద్వారా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఏ ప్రాబ్లం లేకుండా పేషెంట్స్ ధైర్యంగా ఈ ప్రాసెస్ కి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది। సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టం ఎలా పనిచేస్తుంది అనే దానికి వస్తే, ప్రతి పేషెంట్ కూడా శాంపిల్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళకు ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది। ఈ యూనిక్ ఐడి క్రియేట్ చేసి ఆ యూనిక్ బార్ కోడ్ అనేది ఆ పేషెంట్ కి సంబంధించి ప్రతి ఒక్క డిష్ మీద ప్రతి ఒక్క కన్జ్యూమబుల్ మీద బార్ కోడ్ అనేది వేయడం జరుగుతుంది। సో ఈ బార్ కోడ్ సిస్టమ్ వల్ల మనకి మెషిన్ అనేది ఒకవేళ ఆ బార్ కోడ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే మనకి అలార్మ్ అనేది మోగుతుంది అండ్ ఈ అలార్మ్ మోగినప్పుడు ఎంబ్రియాలజిస్ట్లు అలర్ట్ అయ్యి అన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడేం ప్రాబ్లం వచ్చింది అనేది చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంది। సిమిలర్గా ఐయుఐ చేసేటప్పుడు ఆ శాంపిల్ అనేది వాళ్ళదా కాదా అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డ్ తోటి వాళ్ళు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ మనం ఐవిఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా వాళ్ళ ఎంబ్రియోసే పెడుతున్నామా లేదా అనేది పేషెంట్ దగ్గర ఉన్న ఐడి కార్డ్ తోటి వాళ్ళకున్న డిష్లో ఉన్న బార్ కోడ్కి మ్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది। సో దీనివల్ల మనకి వాళ్ళ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్ పెడుతున్నాము అని పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అండ్ పేషెంట్ దీంతోటి వాళ్ళ చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। సో ఇదివరకు మరి ఈ సిస్టమ్ అనేది లేదు కదా, అప్పుడు మరి ఎలా జరిగేది అంటే, యూజువల్గా మనం ఏ శాంపిల్ తీసుకున్నా కూడా డబుల్ వెరిఫికేషన్ అనేది చేసేవాళ్ళం। సో మాన్యువల్గా ఇద్దరు ఆ పర్టికులర్ శాంపిల్ని ఆ పర్టికులర్ ఐడి తోటి మ్యాచ్ చేసుకొని ప్రతిసారి కూడా డబుల్ వెరిఫికేషన్ అనేది జరిగినట్టుగా వాళ్ళ సంతకాలు పెట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండానే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండేది అండ్ చాలామంది ఈ సందేహం వ్యక్తం చేసినప్పుడు, మేము మీకు డెలివరీ అయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసుకొని చూసుకోండి, మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్పేవాళ్ళం। బట్ ఎంతైనా కూడా హ్యూమన్ వెరిఫికేషన్ కన్నా మనకి ఇప్పుడు మాన్యువల్ వెరిఫికేషన్ కన్నా మెషిన్ వెరిఫికేషన్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ టెక్నాలజీ మనం వాడుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ద్వారా మనము సేఫ్గా ఐవిఎఫ్ ప్రాసెస్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది। సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది। మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు ధైర్యంగా వచ్చి ఐవిఎఫ్ ట్రీట్మెంట్కి ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది। సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు వచ్చి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవుతే మీ డౌట్స్ అని క్లారిఫై చేస్తాము అండ్ దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు। థ్యాంక్ యూ।